చిరంజీవి మెగా ఫ్యామిలీకి వేసిన పునాది మాటల్లో చెప్పలేనిది. పొలిటికల్ గా అటర్ ఫ్లాప్ అయిన ఆయన సినిమా జీవితంలో మకుటం లేని మహారాజుగా ఇప్పటికీ వెలుగొందుతున్నారు. ఆయన వేసిన పునాది ఎలాంటిదంటే, మెగా అనే టైటిల్ మొహానికి తగిలించుకుని వచ్చిన ప్రతి హీరోకి జనం నిరాశనం పడతారు. వారికి రెండు మూడు ఛాన్సులు ఇచ్చి మరీ టాలెంట్ నిరూపించుకునే అవకాశం ఇచ్చారు. అంతటి అభిమానులను సంపాదించి పెట్టారు చిరంజీవి. కానీ ఇప్పుడు ఆ మెగా అభిమానానికి చీలికలు ఏర్పడుతున్నాయి. బన్నీ సాయి ధరమ్ తేజ్ కాంట్రవర్సీ వల్ల అవి ఇంకా పెరిగి ఒకరి అభిమానులు ఇంకొకరిని బూతులు తిట్టుకునే స్థాయి వరకు వెళ్లిపోయారు. చిరు పవన్ల ఇద్దరు చెరో రాజకీయ పార్టీలో ఉన్నా రాజకీయ విమర్శలు చేశారు, కానీ ఎప్పుడూ తమ హుందాతనం కోల్పోలేదు. వారిద్దరూ అన్నదమ్ములు అనే తమ స్థానాలను మర్చిపోలేదు. మరి బన్నీ సాయిలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో, ఇలా పిల్లతనంగా ప్రవర్తించడం వలన ఫ్యాన్స్ లో విభేదాలు ఏర్పడి ఎవరికి వారుగా చీలిపోతారు. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులు చక్కబడి మెగా ఫ్యాన్స్ ఏకం కావాలి అంటే చిరు పవన్లే ముందుకు రావాలి. చెప్పను బ్రదర్, మీరంత ప్రేమగా అరుస్తుంటే నేను ఆపలేను బ్రదర్. మీరు కంటిన్యూ, చాలా రోజులు అయిపోయింది వినేలాగా. గట్టిగా ఒకసారి పవర్ స్టార్ అని చెప్పి అరవండయ్యా, కమాన్. పవర్ స్టార్ అది ఇప్పుడు ఊపి వచ్చింది కాస్త మనకి.